గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఏ దేవర శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాడుగుల గ్రామంలో బ్రహ్మంగారి గుడి వద్ద 50 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు నిందితులు పరారయ్యారన్నారు. పైడిపల్లి దాసు, చిన్నప్ప, డి నాగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మాడుగుల్లో 50 లీటర్లు నాటు సారాయి దొరికింది. ముగ్గురు అరెస్ట్ చేసాం, ఇద్దరు పరారులో ఉన్నారు. ముగ్గురు వచ్చేసరికి దేవరకొండ నాగేశ్వరరావు, చిన్నప్ప, దాసును ముగ్గురిని అదుపులో తీసుకున్నాము. ఇద్దరు పాలకుర్తి ఆంజనేయులు, దేవరకొండ ఆంజనేయులు ఇద్దరు పారిపోయారు. వీళ్ళు మాచర్ల స్టేషన్ పరిధిలో గుండ్ల ఎవరది గుండ్లపాడు గుండ్లపాడులో గుండ్లపాడు మరియు ఎర్రబాలంలో నుంచి తీసుకొని వస్తున్నట్టుగా మాకు గతం నుంచి సమాచారం ఉంది. ఇదే క్రమంలో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అంబాపురంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దగ్గర నుంచి ఒక 15 బాటిల్స్ ఐఎంఎల్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మూలంగా తెలియజేయగా ప్రజలు మాకు ఈ నాటు సారాయి కానీ బెల్ షాపుల గురించి కానీ మాకు సమాచారం ఇస్తే వాటిపై దాడులు చేస్తాం. ఈ విషయాలు మాత్రం తెలియపరచము, విశ్వసనీయంగా ఉంటాయి. ఈ దాడుల్లో మాడుగుల మహిళా పోలీసులు కూడా అటెండ్ అయ్యారు. మాడుగుల విఆర్ఓ గారు, ఆదినారాయణ గారు కూడా అటెండ్ అయ్యారు. మేమంతా కలిసి సంయుక్తంగా చేసిన ఈ దాడులు ఎక్కడైనా కానీ నాడు సారాయి కానీ మత్తు పదార్థాలకు సంబంధించి ఏది ఉన్నా కానీ గురజాల ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్కి సమాచారం ఇవ్వాల్సిందిగా గురజాల స్టేషన్ పరిధిలోని ప్రజలని కోరటం అయినది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.